హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడే ఒక చిన్న టిప్ని అయితే కనుక చూద్దాము. అదేంటంటే, చాలామంది ఇళ్ళలో దువ్వెనలు ఉంటాయి కదా, దువ్వెనలు చాలా నల్లగా ఉంటాయి, అలాగే జిడ్డు పట్టేసి ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలి అనేది నేను ఒక చిన్న టిప్ అయితే కనుక చెప్తాను. ఏంటి అంటే కనుక, ఫస్ట్ దువ్వెన మీద పౌడర్ ఉంటుంది కదా, ఏ పౌడర్ అయినా సరే ఇంట్లో ఉన్న పౌడర్ని వేసేసారంటే జిడ్డు అనేది త్వరగా పోతుందన్నమాట. తర్వాత ఈ విధంగా బ్రష్ తీసుకొని మీరు ఈ విధంగా అన్నట్లయితే కనుక ఆ దువ్వెనలో ఉన్న మురికి ఏదైతే ఉందో ఆ మురికి మొత్తం కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చాలా సింపుల్గా ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా నల్లగా ఉంది ఈ దువ్వెన అయితే కనుక. ఇలా అంటుంటే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న మురికి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చక్కగా ఒకసారి అయితే కనుక ఇలా అనేసి దువ్విని మురికి అంతా పోయిన తర్వాత వాటర్తో నీట్గా కడిగేశారనుకోండి, చక్కగా చాలా బాగా దువ్వెనలు నీట్గా ఉంటాయన్నమాట. కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే దువ్వెనలు నీట్గా ఉంచుకోండి. దువ్వెనలు నీట్గా ఉంటేనే హెయిర్ అనేది బాగుంటుంది అన్నమాట. చాలామందికి హెయిర్ లాస్ కూడా ఎక్కువగా అవుతుంది కదా, అలాంటి వాటిలో ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. దువ్వెన శుభ్రంగా లేకపోయినా సరే హెయిర్ లాస్ అవ్వచ్చు అనమాట, డాండ్రఫ్ కూడా వస్తుంది కాబట్టి ముందు దువ్వెనలు కూడా శుభ్రంగా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇలా చేసినారంటే చక్కగా దువ్వెనకు ఉన్న జిడ్డు తర్వాత మురికి ఈజీగా పోతుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.